హలో వ్యూయర్స్, ఈరోజు నేను మీకు మా బ్యాక్యార్డ్లో ఉన్న రకరకాల కూరగాయల మొక్కలు చూపిస్తాను. కరివేపాకు, ఆల్మోస్ట్ అందరి ఇండియన్స్ ఇళ్ళల్లో కరివేపాకు డెఫినెట్గా ఉంటుంది. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ టు బై ఇన్ యుఎస్ఏ. సో ఇవి నా కరివేపాకు మొక్కలు. కరివేపాకు మొక్కలు మంచి బుషీగా అట్లా పెరగాలంటే వాటర్ చేసినప్పుడు ఓన్లీ వాటర్ ఇట్ లైక్ ఎవ్రీ 1 వీక్ టు 10 డేస్, డిపెండింగ్ ఆన్ బయట మన టెంపరేచర్ని బట్టి. ఆ వాటర్ పోసినప్పుడు ఆ ప్లాంట్ పాట్లో టాప్ వరకు వాటర్ ఫిల్ చేయండి, లైక్ టిల్ హియర్. ఆ వాటర్ అంతా డ్రైన్ అయిపోయేలాగా మేక్ ష్యూర్ డ్రైనేజ్ హోల్ అంతా మంచిగా వర్క్ అవుతున్నట్టు, అండ్ లీవ్ ఇట్. సో వాటర్ పైనుంచి కిందకి వెళ్ళి మొత్తం అంతా సాయిల్ని మనకి వెట్ చేస్తుంది కనుక సాయిల్ కీప్స్ వెట్ అండ్ కరివేపాకు మొక్క లైక్స్ ఇట్ దట్ వే. సో అది అట్లా చేయండి వాటరింగ్. ఇది బచ్చలి ములక్కాడ చెట్టు. ఇది 3rd ఇయర్ నా ప్లాంట్కి. ఇఫ్ యూ లుక్ క్లోజ్లీ, ఇది ఒక ములక్కాడ, ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇక్కడ 3rd వన్. సో ఇది 1st ఇయర్. ఇంకొక ఇవి సీడ్స్ నుంచి నేను గ్రో చేసినవి. సో మా దగ్గర ఉండే టెంపరేచర్కి వింటర్లో ఇఫ్ వి లీవ్ ఇట్ అవుట్ సైడ్ దే వోంట్ సర్వైవ్, అందుకని పాట్లోనే పెంచాలి. ఇది ఇంకొక బచ్చలి కూర, ఆకుకూర. ఇది మన వామాకు. బెండకాయలు, దొండకాయ, ఇలా ఒక సైడ్ క్రియేట్ చేసామన్నమాట టువర్డ్స్ ఫెన్స్. పచ్చిమిరపకాయలు, ఇవి వైట్ ఎగ్ ప్లాంట్స్. సొరకాయలు జస్ట్ స్టార్టెడ్ కమింగ్. కీరా, ఇక్కడ మనకి రకరకాల టొమాటోస్ ఉన్నాయి. ఎగ్ ప్లాంట్స్, చిక్కుడు కాయలు, బనానా ప్లాంట్స్, బనానా ఫ్లవర్, బెల్ పెప్పర్, క్యాప్సికమ్ అంటాం కదా, ఇవి చెర్రీ టొమాటోస్ కొంచెం చిన్నవి. బీరకాయ జస్ట్ ఫ్లవర్ స్టార్ట్ అయ్యాయి. మింట్, వేరే ప్లాంట్స్ కూడా పెరుగుతున్నాయి దీనిలో, బట్ బేసికల్గా మింట్ ఏరియా. ఇదండి మా వెజిటబుల్ గార్డెన్ ఇయర్కి. గార్డెన్ టు టేబుల్ వెజిటబుల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.